హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసిన. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు నేను చెప్పాలనుకున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రీసెంట్ డేస్లో కరోనా బాగా ఎక్కువైంది. ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా సీఎంలు పిఎంలు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా కరోనా కేసెస్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. సో మనం దాన్ని ప్రికాషన్గా మనం చేయాలంటే మనల్ని మనమే మన హెల్త్ని చూసుకుంటూ మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదనేసి నా ఫీలింగ్ అన్నమాట. మనము హెల్తీ ఫుడ్ తీసుకుంటూ హెల్తీ రెసిపీస్ ఇట్లా తీసుకుంటూ మన సరౌండింగ్స్ అన్ని నీట్గా పెట్టుకుంటే మనకు ఇటువంటి వైరస్లన్నీ మనం దూరంగా పెట్టుకుంటాయి ఫ్రెండ్స్. సో ఈ క్రమంలో నేను మీకు ఒక హెల్తీ టీ చేసి చూపిద్దాం అనుకుంటున్నా. అదేంటంటే టర్మరిక్ టీ. నేను ఇది గూగుల్లో చూసినాను. ఇది టర్మరిక్ పసుపు తెలుసు కదా, పసుపు యాంటీబయాటిక్ దేనికైనా కూడా. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను టర్మరిక్ టీ చేద్దాం అనుకుంటున్నా. టర్మరిక్ టీకి కావాల్సినవి అల్లము, పచ్చి పుదీనా కావాలా, తులసి ఆకులు, వీలైతే తులసి ఆకులు. దీంతో నేను టీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. రండి ఫ్రెండ్స్, చూద్దాం. ఫస్ట్ హాట్ వాటర్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మన టీకి పసుపుతో పాటు అల్లము, పుదీనా, పెప్పర్ పౌడరు అండ్ దెన్ కొంచెం హనీ కావాలి ఫ్రెండ్స్. అండ్ దెన్ లెమన్ కూడా కావాలా, లెమన్. అది బాయిల్ అయిన తర్వాత కొంచెం పుదీనా ఆకులు, కొంచెం పెప్పర్ పౌడర్ మనం యాడ్ చేస్తాం. ఇది బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా ఎక్కువ ఘాటు ఉంటుందేమో, అన్ని ఘాటైన అవి వేసినాము అని అనుకోవద్దండి. ఇది చాలా హెల్తీ, మనకి ఎటువంటి వైరస్లనైనా మనకి ఇది దూరం చేస్తుంది. ఈ రెసిపీ ఈ టీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. సర్వింగ్ గ్లాస్లో ఫస్ట్ కొంచెం హనీ యాడ్ చేసుకున్నాము అండ్ దెన్ మనం తయారు చేసుకున్న ఈ పసుపు టీని ఇందులోకి యాడ్ చేసుకున్నాం. దాంతోపాటు కొంచెం లెమన్ కూడా తీసుకున్నాం. లెమన్ బాగా హెల్తీ కదా, లెమన్ బాగా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మనకి. సో ఫ్రెండ్స్, మన టేస్టీ హెల్తీ టర్మరిక్ టీ రెడీ అయిపోయింది. మా అబ్బాయి టిఫిన్గా బ్రెడ్ కావాలి, సో అది కూడా రెడీ చేసేసినాను. టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మా అబ్బాయి హెల్ప్తో, మా హస్బెండ్ హెల్ప్తో ఇల్లంతా బాగా నీట్గా సర్దేసినాను. మా కిచెన్ కూడా అంతా నీట్గా చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ ఫుడ్కి ప్రిపేర్ చేసేదానికి అంతా రెడీ చేసుకున్నాను. వెజ్ రైస్ చేద్దామని అనుకుంటున్నా. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందా? మనం ఇట్లా హెల్తీ రెసిపీస్ చేసుకుంటూ, హెల్తీ జ్యూసెస్ తీసుకుంటూ, హెల్తీ టీస్ తీసుకుంటూ, మన సరౌండింగ్స్ అన్నీ క్లీన్గా పెట్టుకొని, అన్ని ప్రికాషన్స్ మనం కానీ ఫాలో అయినామంటే ఎటువంటి వైరస్లు మన దగ్గరికి రావు. మనము మెయిన్గా మనం చూసుకోవాల్సింది మన సరౌండింగ్స్ అన్ని మనం నీట్గా పెట్టుకున్నామంటే మనకు కూడా బాగుంటుంది. సరౌండింగ్స్ నీట్గా ఉంటే మనం కూడా బాగా యాక్టివ్గా పనిచేయగలుగుతాము. ఇల్లంతా బాగా నీట్గా ఉంటే మనకు కూడా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. ఏదైనా చేయాలా, వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్, ఉత్సాహం వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం మెయిన్గా చూసుకోవాల్సింది మన సరౌండింగ్స్ అన్ని మనం నీట్గా పెట్టుకోవాలా. దాంతోపాటే హెల్తీ ఫుడ్స్, హెల్తీ రెసిపీస్, హెల్తీ జ్యూసెస్ ఇవి తీసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. సో నా వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఊరికే జస్ట్ వీడియోస్ చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నా వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబర్స్కి మీరు ఇచ్చే రివ్యూసే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయి. సో ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త టాపిక్తో, ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందు బాయ్.